नमस्ते वेलकम बैक टू मई चैनल रेसीपी वे हैदराबाद स्पेशल डबल कमिटा अंडी सो दीन तैयारी विधान चूसेद्दाम दानी कंटे मुंदु मन चैनल लोकी एवरैना फर्स्ट टाइम वच्चिनट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल अलागे पक्कने उन्न बेल बटन कूडा एक्टिवेट चेसुकोंडी सो अला चेयडं द्वारा नेनु एप्पुडैते वीडियोस अप्लोड चेस्तानो वेंटने नोटिफिकेशन द्वारा मुंदुगा मी वरकु वस्तुंदि अंड ई वीडियो नच्चिते तप्पकुंडा लाइक इव्वंडि నోరూరు ఇంచే హైదరాబాద్ స్పెషల్ డబల్ కమిటా తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూసేయండి డబల్ కమిటా తయారీ కోసం మనకు బయట బ్రెడ్ ఇలా దొరుకుతుందండి సో ఎక్కువగా బేకరీస్లో దొరుకుతుంది నేను ఇక్కడ మొత్తం బ్రెడ్ యూస్ చేయట్లేదండి సగం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను మీకు కావాలంటే మొత్తం బ్రెడ్ యూస్ చేసుకోండి బ్రెడ్ని ఇలా హాఫ్ కట్ చేసుకున్నానండి సో నేను ప్రెజెంట్ ఇక్కడ హాఫ్ మాత్రమే యూస్ చేస్తున్నాను సో నెక్స్ట్ మనము దీని ఔటర్ లేయర్ మొత్తం తీసేద్దామండి ఈ బ్రెడ్ అనేది మనకి ఎక్కువగా బేకరీస్ లో అండ్ సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి సో బయట ఎక్కడ దొరకదు మీరు నార్మల్ బ్రెడ్ తో ప్రిపేర్ చేస్తే టేస్ట్ అంత బాగా రాదండి సో మనకు ఈ స్వీట్ బ్రెడ్ యూస్ చేస్తేనే స్వీట్ అనేది సూపర్ గా ఉంటుంది ఔటర్ లేయర్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా పీసెస్ గా కట్ చేసుకోవాలండి సో మరీ పల్సగా స్లైసెస్ కట్ చేయొద్దు సో ఇంత మందంగా ఉంటే సరిపోతుంది సో మొత్తం బ్రెడ్ ని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ప్రతి స్లైస్ లో ఇలా 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి సో అన్ని స్లైస్ ని ఇలాగే కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత 1 ఆర్ 2 అవర్స్ మనము ఒక ఎండలో కాని జస్ట్ ఫ్యాన్ కింద గాలికి కాని కాసేపు డ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకోదండి సో ఇవి కూడా కొద్దిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి కాస్త గట్టిపడతాయి నెక్స్ట్ అండి మనం ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ ని ఫ్రై చేసుకుందాము దాని కోసం నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నాను सो కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఎందుకంటే మనం ఈ ఆయిల్ ని రీయూస్ చేయలేం కాబట్టి సో కొద్దిగా ఆయిల్ తోనే నేను ఫ్రై చేస్తున్నాను సో మీకు కావాలంటే మొత్తం నెయ్యి తో కూడా ఫ్రై చేసుకోవచ్చుండి సో ఆయిల్ బాగా వేడయ్యాక మనం స్లైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సో అప్పుడే మనకు ఈ స్లైసెస్ అనేది ఈవెన్ గా ఫ్రై అవుతాయి లోపల నుంచి బయట వరకు ఒకేలా ఉంటుంది అండ్ క్రిస్పీగా వస్తాయి సో మనము గులాబ్ జామ్స్ అనేది ఎలా ఫ్రై చేసుకుంటామో ఆయిల్ లో సో అలా చేసుకోవాలండి ఒక సైడ్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సో మనకి ఇంత కలర్ వస్తే సరిపోతుంది ఆయిల్ లో నుంచి తీసేసుకుందాము నెక్స్ట్ కూడా ఇలాగే అండి సేమ్ యాస్ టీస్ గా అన్ని స్లైసెస్ ని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ లో పెట్టుకొని టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సెపరేట్ ప్లేట్ లోకి తీసుకుందాం నెక్స్ట్ అండి స్టవ్ పైన ఇలాంటి వెడల్పాటి ఒక గిన్నెని పెట్టుకోవాలి సో అప్పుడే మనకి స్వీట్ అనేది ఈజీగా ఫ్రీగా కుక్ అవుతుందండి అండ్ ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము ఆ తర్వాత మన టేస్ట్ కు సరిపోయినంత షుగర్ యాడ్ చేసుకోవాలండి సో ప్రెజెంట్ ఇక్కడ నేను హాఫ్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కేజీ షుగర్ యాడ్ చేస్తున్నాను సో మీకు స్వీట్ కి తగినంత మీరు ఎంత తింటారో అంత షుగర్ యాడ్ చేసుకోండి సో మనకు ఇదంతా మెల్ట్ అయ్యే వరకు వేడి చేసుకుందాము తీగ పాకం లాగా అవసరం లేదండి అంత రావాల్సిన అవసరం లేదు షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కొద్దిగా మంచి కలర్ వస్తే సరిపోతుంది షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి సో ఈ సిరప్ అనేది కొద్దిగా బాయిల్డ్ అయితే సరిపోతుంది సో ఇది వేడైపోయింది కాబట్టి నెక్స్ట్ ఇందులోకి పాలు యాడ్ చేసుకుందాము సో ప్రెజెంట్ ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి దీన్ని ముందుగానే బాగా బాయిల్ చేసి పెట్టాను
సో చల్లారాక కానీ వేసుకోవచ్చు, వేడి ఉన్న పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ హై స్పీడ్లో పెట్టి బాయిల్ చేసుకుందామండి. పాలు బాగా మరిగాయండి. నెక్స్ట్ ఇందులోకి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము. సో ఇలాచి పౌడర్ వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఎల్లో ఆరెంజ్. ప్రజెంట్ నేను ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో మరీ ఎక్కువ కాకుండా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకాస్త తగ్గించినా పర్లేదు. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇలా అన్ని స్లైసెస్ వేసుకోవాలి. సో అన్ని స్లైసెస్ యాడ్ చేసుకున్నాక మనం అస్సలు కలపొద్దండి. సో జస్ట్ ఇలా డిప్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సో దీనిపైన క్యాప్ అస్సలు పెట్టొద్దు, ఇలాగే కుక్ చేయాలి. అంతలోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేద్దామండి. ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని అది కాస్త వేడయ్యాక మీ దగ్గర ఉన్నాయి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేస్తాం. మన స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు కలపొద్దండి, ఒక్కొక్క పీస్ అలాగే తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. సో మీకు కావాలనుకుంటే ఈ స్వీట్ కుక్ అయ్యేటప్పుడు 5 to 6 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలా ఒక్కొక్క స్లైస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఎప్పుడైనా మనం స్వీట్ సర్వ్ చేసుకునేటప్పుడు అది చల్లగా ఉంటేనే బాగుంటుంది. సో మనకి డబల్ కమిట్ అనేది బాగా చల్లారాక తినండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో టేస్టీ టేస్టీ హైదరాబాద్ ది స్పెషల్ డబల్ కమిటా రెడీ అండి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ స్వీట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ నైస్ డే, టేక్ కేర్, బై.